కూకట్పల్లి నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు అక్కడే అని బీజేపీ బలపర్చిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బాలానగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. బాలానగర్ పరిధిలోని ఇంద్రానగర్లో పాదయాత్ర కొనసాగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ఏ డివిజన్లో చూసినా ప్రధానమైన సమస్యలు తాగునీరు, డ్రైనేజీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా పనిచేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మురళీధర్, కాంతారావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు, జనసేన నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కరిస్తాం. ఓడు మురికి కాలువ పంపలు అట్లే దోమలకు వాన నీళ్ళకు కొట్లాడాలి. మొన్న కూడా అందరినీ అడిగినాం. గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీ అందరం కూడా ఉద్యోగి ఉన్నాయి. ఈసారి గ్లాస్ గుర్తు ఓటు వేయండి. అన్ని సమస్యలు పరిష్కారం అయితే తమ్ముడు ఉన్నారు. రాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి అవును గెలిపించాల్సిన పాత్ర. మీకు ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా గెలిచిన తర్వాత సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయా? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము డిక్లేర్ చేయడం జరిగింది. చూస్తున్నారా? కాబట్టి అది గ్యాస్ సహాయం కావచ్చు, అది సిలిండర్. జనసేన కార్యకర్తలు, నాయకులు, ఇటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా వారి యొక్క గెలుపు కోసం పరిశ్రమిస్తున్నారు. వారి గెలుపు పవన్ కళ్యాణ్ గారి గెలుపు, వారి గెలుపు నరేంద్ర మోడీ గారి గెలుపు. చూస్తున్నారా? ఇంతకుముందు కాంతారావు గారు చెప్పినట్టు ఈరోజు అనేక సంవత్సరాలుగా 45 సంవత్సరాలుగా ఉంటున్న ఇక్కడ రోడ్డు నిర్మాణము, డ్రైనేజ్ నిర్మాణము ఖాళీలో పాదయాత్ర చేస్తున్నాము. ఈ పాదయాత్రలో అందరూ పాల్గొనడం జరిగింది. ఖాళీవారి కూడా వారికి అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యంత్రాంగాన్ని చెప్తా ఉన్నారు నీళ్లు లేవని. ఇక్కడే ఉన్నాడు ఆ మిత్రుడు ఇందాక నుంచి కూడా అందుకనే నీళ్లు వస్తలేదు. అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్, అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కావాలని అడగడం జరుగుతుంది. ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న ఇంద్రనగర్ నివాసులందరూ కూడా మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత పరిష్కారం చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.